తనని తాను పెద్ద మేధావిగా ఊహించుకోవటం నారా లోకేష్కి బాగా అలవాటు అందుకే ఓ టీంని పెట్టుకుని మరీ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంటారు ప్రభుత్వాన్ని చెడామడా తిడుతుంటారు అయితే లోకేష్ ట్వీట్లలో దాదాపు తొంభై శాతం లాజిక్కు అందవు ఎక్కడో ఏదో ఉదాహరణను తీసుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం ఆయనకు అలవాటే తాజాగా ఇలాంటి ఓ ట్వీట్ లోకేష్కి తిప్పలు కొని తెచ్చింది విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ ని డీఈఓ సస్పెండ్ చేసిన అంశాన్ని లోకేష్ హైలైట్ చేయాలనుకున్నారు టీచర్ని సస్పెండ్ చేయటం అన్యాయం అంటూ పేపర్ కటింగ్ పెట్టి మరీ రెచ్చిపోయారు ఎవరో పంపిన మెసేజ్ ని సదరు టీచర్ ఫార్వర్డ్ చేశాడని దానికి అన్యాయంగా ఆయన సస్పెండ్ చేశారని లోకేష్ వరుస ట్వీట్లు చేశారు అంతవరకు బాగానే ఉంది విమర్శలు చేసి చేతులు దుర్పుకున్నామనుకుని మరో సబ్జెక్టుకి కి వెళ్లిపోయారు చిన్నబాబు అయితే నెటిజన్లు మాత్రం లోకేష్ కి బాగానే బుద్ధి చెప్పారు టన్నులు టన్నులుగా గడ్డి పెట్టారు ప్రభుత్వ ఉద్యోగాల సర్వీస్ రూల్స్ ని స్క్రీన్ షాట్స్ తీసి మరీ పెట్టి లోకేష్ కి జ్ఞానోదయం కల్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందనేది సర్వీస్ రూల్స్ లోని ప్రధాన అంశం అంత మాత్రాన ఎవరూ ప్రభుత్వ విధానాలను సమర్థించాలని కూడా లేదు అయితే విమర్శలు అనేవి ప్రభుత్వ ఉద్యోగుల విధి కాదు అని మాత్రమే ఆ రూల్ చెబుతోంది రూల్స్ మాట్లాడే ముందు సర్వీస్ రూల్స్ కూడా తెలుసుకోండి అంటూ నెటిజన్లు లోకేష్ పై మండిపడుతున్నారు సస్పెండ్ అయిన టీచర్ తనకు తానే మెసేజులు స్ప్రెడ్ చేసుకున్నారని అవి ఫార్వర్డ్ మెసేజులు కావని డీటెయిల్డ్గా సీన్ని వివరించారు గతంలో టీడీపీ హయాంలో వైసీపీ సానుభూతి పరుల్ని ఎలా వేధించారన్న విషయాలను కూడా గుర్తుకు తెచ్చి లోకేష్ ని చెడుగుడాడుకున్నారు గతంలో మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో ఇలాగే టీడీపీ రాజకీయాలను తెరపైకి తెచ్చింది చివరకు సదరు డాక్టర్ గతంలో టీడీపీ టికెట్ ఆశించారనే విషయం బయటపడ్డాక పసుపు రంగు వెలుగులోకి రావటంతో సర్దుకున్నారు ఇప్పుడు ఏ రాజకీయ ప్రయోజనం లేకుండానే ఆ టీచర్ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేశారనేది తేలాల్సి ఉంది వాట్సాప్ లో ప్రభుత్వ విధానాలను ఎందుకు తప్పుబట్టారనేది బయటకు రావాలి మెల్లమెల్లగా వ్యవస్థలో ఉన్న వారి పచ్చ ముసుగులు బయటపడుతుండేసరికి చంద్రబాబు లోకేష్కి ఏం చేయాలో తెలియడం లేదు అందుకే ఇలాంటి వారందరినీ వచ్చి చివాట్లు తింటున్నారు